హరి ఓం హిట్టి ప్రేక్షకులకు స్వాగతం మనము ముహూర్త సమయంలో మధువరలు ఒకరి కళ్ళలో ఒకరు చూసుకునేటువంటి ఘట్టంలో ఉన్నాము బ్రాహ్మణోత్తముడు తెరను తగ్గించి చూడండి అంటాడు అటు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు అటు చూడండి అంటారు ఎటు చూడాలి మీకు అర్థం కావాలి ఇటు చూస్తేనేమో మన సైడ్ మాత్రమే ఫోటోలో వీడియోలో పడుతుంది అటు చూస్తేనేమో మొహం పడుతుంది కాబట్టి అటు చూడడం బాగుంటుంది అనేది కదా కానీ అటు చూస్తే మన మంత్రాలు ఎక్కడ చెప్తున్నారు మనం ఒకరి కళ్ళలో ఒకరు చూడన్నారు కానీ వీడియో వైపు చూడమని మంత్రాలు లేవు ఫోటోగ్రాఫ్ వైపు చూడమని మంత్రాలు లేవు అంటే ఈ మంత్రాలు అర్థం ఏముంటుంది అంటే ఇప్పుడు చూపులలో దృష్టి ఉంటుంది దృష్టి దోషం ఉంటుంది ఇంకొకటి మనం మామూలుగా ఉన్నప్పటికీ బాగా మనము అలంకరించుకున్నప్పటికీ తేడా ఉంటుంది అందుకోసం ఏం చేస్తారు పెళ్ళికొడుకు పెళ్ళికమారుకి పెళ్ళి పెళ్ళికళ వచ్చింది అంటారు పెళ్లి కళ వచ్చేసిందే బాల ఒక పాట కూడా మనకు సినిమాలో ఉంటుంది కదా అలా పెళ్ళికళ వచ్చింది పెళ్లి కళ వచ్చింది కాబట్టి ఆ అబ్బాయికి అమ్మాయికి దృష్టి తగలకుండా చెంపకొక కాడుక బొట్టు పెడతారు ఎందుకు ఈ అలంకారం వల్ల వాళ్ళకు దృష్టి తగులుతుంది అని అలా కన్ను వల్ల ఒక దోషం ఉంటుంది మరి ఆ ముహూర్త సమయానికి అబ్బాయి అమ్మాయి ఒకరినొకరు చూసుకున్నప్పుడు వారికే ఒకరికొకరు దృష్టి తగలవచ్చు అప్పటిదాకా ఇప్పుడు ఎప్పుడైతే అబ్బాయి ముందుగా లగ్నంలోకి వస్తాడు ఆయనతో గణపతి పూజ పుణ్యవాచనము తర్వాత మధుపరకము మామగారు కాళ్ళు గడిగించడం అవన్నీ ఏదో కార్యక్రమాలు ఉంటాయి అమ్మాయిని తీసుకువచ్చే వరకే పరదా వేస్తారు అమ్మాయి వచ్చింది ఎలా తయారైందో ఎలా తయారైందో ఏంటో అబ్బాయికి తెలియదు ఎందుకంటే ఆ మండపంలో కూడా వాళ్ళ రూమ్ ఒకవైపు వీళ్ళ రూమ్ ఒకవైపు ఒక వైపు వీడి విడుదల వీళ్ళొక వైపు ఉంటారు ఫోన్లో మాట్లాడుకుంటారు కానీ వివాహ మండపం మీదకి వచ్చిన తర్వాత అమ్మాయి ఇంకా తయారైన తర్వాత మేకప్ అదంతా తయారయ్యి నగలు నాణ్యాలతోటి అలంకృత కన్యా అన్నారు కదా సలంకృత వచ్చిన తర్వాత ఆ పరద తీయగానే పరద పెట్టిన తర్వాత జీలకల బలం పెడతారు ఆ కన్యాదనము జిలకల బలం తర్వాత పరద తగ్గించగానే అబ్బా అని అనుకున్నారు ఒకరికొకరు ఏమవుతుంది దిష్టి తగులుతాయి వాళ్ళ దిష్ట వాళ్ళ తగులుతాయి వాళ్ళ దిష్టి అవసరం లేదండి మామూలుగా మనమే మంచి డ్రెస్ వేసుకున్న తర్వాత అబ్బా నా డ్రెస్ బాగుంది అంటే బయట పోగానే ఏదో మట్టి పడుతుంది మీద ఒకరోజు మీరు మంచిగా సుష్టిగా భోంచేస్తారు అబ్బాయి వాళ్ళు చాలా చాలా బాగా భోంచడం నాలుగు ఆకలి కాదు మీరు అబ్జర్వ్ చేయండి కావలిస్తే అది దృష్టి దోషము అని అలా మరి అటువంటి దృష్టి దోషము తగలకుండా ఒకరినొకరు చూసుకోవడానికి ఒకరి కళ్ళొకరు చూస్తూ ఆ దోషము పోవడానికి మంత్రాలు చెప్తారు బ్రాహ్మలు ఆ సమయానికి చూడవలసింది ఒకరినొకరు కానీ వీడియో వైపు కానీ వైపు కానీ కాదు మరి ఎట్లానండి మీరు ఏమో ఇటు చూడమంటున్నారు ఆ జలగలబులం పెట్టేటప్పుడు ఇలా ఉంటాయి ఇదంతా అయిన తర్వాత కావలిస్తే ఆ ఫోటోగ్రాఫర్ కోసము మీరు చేతి అలా చేయలేనాల్లో పెట్టేసి కావలిస్తే ఒక రెండు షార్ట్స్ ఫోజులో ఏమంటావు అంతే అంతేగాని ఈ వైదిక క్రియ చేస్తున్నప్పుడు మాత్రము అటువైపు జరిగిందో ఏమవుతుంది క్రియాభంగం అవుతుంది క్రియాభంగం కావడం వల్ల ఈ ఒక అబ్బాయి అమ్మాయి వంద సంవత్సరాలు లేదా యాభై సంవత్సరాలు శతమానం భూతైన జీవితం సాగించడానికి ఏర్పరిచిన క్రియ ఇది ఉందో ఆ క్రియాభంగం కావడం వల్ల ఈ దోషం అనేటువంటిది తర్వాత జీవితంలో కంటిన్యూ అవుతూ ఉంటుంది అనేటువంటిది కాబట్టి ఈ వీడియో చూసేటువంటి అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ తల్లిదండ్రులు ఎవరైనా సరే వాళ్ళ పిల్లలకి మీరు తప్పకుండా మీ వివాహంలో ఈ విధంగా ముహూర్త సమయానికి బ్రాహ్మణోత్తముడు ఏ విధంగా చెప్పిండో ఆ విధంగా అక్కడ డైరెక్టర్ అనేది బ్రాహ్మడు అంతేగాని డైరెక్టరు కెమెరామెన్ కాదు వీడియోగ్రాఫర్ కాదు మీరు ఫోటోలకి తర్వాత వీడియోకి సపరేట్ షూట్స్ చేసుకోవచ్చు కానీ వైదిక క్రియ జరిగేటప్పుడు మాత్రం బ్రాహ్మణోత్తములు చెప్పిన ప్రకారం మాత్రమే చెయ్యాలి కానీ అలా కాదు మేము ఎన్ని లక్షలు పెట్టాము అన్ని లక్షలు పెట్టాము మాకు బ్రహ్మాండంగా వస్తుంది బ్యాక్గ్రౌండ్ ఉంది అది ఉండి అది అంటే మీకు జీవితం కావాలా ఫోటోలు కావాలా జీవితం బాగుండాలా ఫోటోలు బాగుండాలా ఒకటే గుర్తుపెట్టుకోవాలి జీవితం బాగుండాలంటే ఇలా చేయండి ఫోటోలు బాగుండాలంటే అలా ఉండే ఎప్పుడు ఫోటోలు బాగుంటాయి జీవితం బాగుంటుందో కూడా మనం చెప్పలేము ఉండదు నేను అనను కానీ చెప్పలేము ఎందుకంటే శాస్త్రము ఇవన్నీ నిర్దేశించింది మీకు అందుకే చెప్పాను ఒకరి చైతన్య శక్తి ప్రాణశక్తి ఇంకొకరి శరీరంలో ప్రవేశించేటువంటి అపూ అపూరూపమైనటువంటి అమోఘమైనటువంటి ఘట్టము అనేటువంటిది కాబట్టి ఆ ముహూర్త సమయం చాలా ఒక ముహూర్తమే కాదండి అసలు వివాహంలో ప్రారంభం నుంచి చివరి వరకు సప్తపది వరకు బ్రాహ్మడు చెప్పినట్టు చేయవలసిందే అక్కడ కార్యక్రమం జరుగుతుంటే మన ఈ దీన్ని షూట్ చేస్తూ ఉండాలి అందులో షూట్ కోసం కార్యక్రమం కాదు కార్యక్రమం కోసం షూట్ షూట్ కోసం కార్యక్రమం అంటే ఏమవుతుంది అది నాటకము సినిమా అవుతుంది తప్ప ఇది కార్యక్రమం కాదు అది దానికి దీనికి తేడా ఉంది మరి మనకు జీవితం నాటకం కావాలా నాటకం జీవితం కావాలా ఎలా ఉండాలి అనేటువంటిది సరే ఇంకా ఎక్కువ ఇది ముహూర్తం సరే ముహూర్తం తర్వాత అందరూ ఆ శ్రీ లక్ష్మీనారాయణ ధ్యాన అని లక్ష్మీనారాయణని ధ్యానిస్తారు వచ్చిన వారద్దరు అక్షంతలు వేస్తారు ఆ దండలు మార్చుకుంటారు ఆ తర్వాత కూర్చుంటారు ఆ ఘట్టం అయిపోయింది తర్వాత ఘట్టము మనకి మంగళసూత్ర ఘట్టము మంగళసూత్రము మంగళము అంటే శుభము కలిగించేటువంటిది సర్వ మంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని అమ్మవారి గురించి పార్వతీయ గురించి మనకి చెప్తాం మంగళము శుభాన్ని కలిగించేటువంటిది సూత్రము అంటే దారము ఎవరికి శుభాన్ని కలిగిస్తుంది ఎవరైతే మంగళసూత్రాన్ని ధరిస్తున్నారో ఎవరైతే ధరింపచేస్తున్నారో వారిద్దరికీ శుభాన్ని కలిగించేది మంగళసూత్రము ఈ మంగళసూత్రాన్ని అక్కడ కట్టే ముందు ముందుగా ఆ మంగళసూత్రాలకి అర్చన చేస్తారు ఒక సంకల్పం చెప్తారు ఆ సంకల్పంలోనే మంగళసూత్రం వల్ల ఏం ఉపయోగం అనేది తెలుస్తుంది ఏమిటి సంకల్పము ఆవయోర్ దంపత్యోహో ఆయుర్వచ్చో యశో బలాభివృద్ధ్యర్థం వర్షశత సంపూర్ణపర్యంతం సుఖేన జీవన సిద్ధ్యర్థం మాంగళ్య పూజాకరిష్య అని చెప్తారు ఆవయోర్ దంపత్యో ఈ మా దంపతులకు ఏం కావాలి ఆయుర్వర్చో యశో బల అర్థం ఆయుషు వర్చస్సు యశస్సు ఆయుర్వర్చో యశో అర్థం ఆయుషు ఎవరైనా ఏం కోరుకుంటారు వంద సంవత్సరాలు బతకాలి నూట యాభై ఏళ్ళు బతకాలి నూట ఇరవై వేలు బతకాలి రెండు వంద ఏళ్ళు బతకాలి అంతేగాని నాకు జీవితం ఆయుస్ వద్దనుకునేవారు ఉంటారు ఎవరు ఉండరు కాబట్టి ఏం కోరుకుంటారు ఆయుస్ కావాలి దీర్ఘ ఆయుస్సు కావాలి ఆయుస్సు రెండవది వర్చస్సు మరి ఆయుస్ ఉందండి ఓ నూట యాభై ఏళ్ళు బతికాడు వంద ఏళ్ళు బతికాడు మంచం మీద ఉన్నాడు యాభై ఏళ్ళ సందే యాభై ఏళ్ళ వయసు వచ్చినప్పటి నుంచే మంచం మీద బెడ్ బెడ్డెన్ బెడ్ మీద ఇరవై ముప్పై ఏళ్ళు ఉన్నాడు ఏం ఉపయోగం ఏముంది ఆయుస్ ఉండి అంటే అటువంటి ఆయుస్సు కాదు తేజస్సుతో కూడిన ఆయుస్సు తేజస్సు అంటే ముఖం తేజస్సు ఎప్పుడు ఉంటుంది ఆరోగ్యంగా ఉంటే తేజస్సు ఉంటుంది ఏంటని ముఖం బిక్కపోయింది అంటాము అంటే ఏమవుతుంది ఏదో అనారోగ్యం ఉంది అని అర్థం తర్వాత వర్చస్సు ఆయుర్ వర్చో వర్చస్సు యశో సరే ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు నూట యాభై ఏళ్ళు బతికాడు బాగానే ఉంది వర్చస్సు బాగానే ఉంది ఆరోగ్యం బాగానే ఉంది యశస్సు దుర్మార్గం బతుకో దుష్టి బతుకుకో అయిందనుకుందాము పది మంది మనం ఇష్టపడిన అనుకుందాము ఏం లాభము యశస్తు కీర్తి మంచి పేరు వచ్చి ఉండాలి అంటే ఏం గుర్తున్నాం మనము ఆయుష్ ఆరోగ్యము కీర్తి కావాలని కోరుకుంటూ సంకల్పం చెప్తూ ఉంటాము ఇంకా ఈ సంకల్పానికి ఈ మంగళసూత్రానికి ఉండేటువంటి అర్థాన్ని ఈ సంకల్ప విశేషాన్ని తర్వాత భాగంలో విశేషంగా మనము తెలుసుకుందాము ఓం స్వస్తి